ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాత కారాయి గుడెం సమీపంలో గల వరి పొలంలో ఫారెస్ట్ సిబ్బంది పెద్దపులి అడుగుజాడలు గుర్తించారు. గత 2 రోజుల నుంచి నీలాద్రి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి జాతీయ రహదారిని దాటి జనావాసాల సమీపంలో సహరించడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మామిడి తోటలో పెద్దపులి ఫిన్నింగ్ దాటే క్రమం తీగకి పులి వెంట్రుకలు చిక్కుకున్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు పులి ఎటువంటి హాని తలపెట్టలేదని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పులి కనిపిస్తే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని సత్తుపల్లి రేంజర్ వెంకటేశ్వరరావు స్థానికులను ఆదేశించారు. ఇవి గోర్లు, ఇవి రోజు ఉదయం లంకపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో తిరుగుతున్నటువంటి పులి రామచంద్రపురం ఏరియా నుండి మండల్పాడు, అదేవిధంగా చౌడారం మీదుగా పెనుబల్లి మండలంలోని కారాయిగూడెం వైపు వచ్చిందనే ఇన్ఫర్మేషన్ తోటి కారాయిగూడెం రావడం జరిగింది. ఇక్కడ కూడా పులి గుర్తులను గమనించడం జరిగింది. దాదాపు ఇంతవరకు అది ఎవరికి ఎటువంటి హాని చేయలేదు. అది ప్రశాంత వాతావరణంలో నడుస్తూ వెళ్తుంది. జనాలు కూడా ఎటువంటి హాని కానీ పశువులు కానీ ఎటువంటి హాని చేయలేదు. సో దీన్ని బట్టి మనకి ప్రజలకు ప్రమాదం కలిగించేది కాదు కాబట్టి ప్రజలందరూ కొంచెం దాని పట్ల ఎటువంటి చెడు చేయకుండా దాన్ని మంచిగా గౌరవిస్తూ తిరిగి అది అడవులకు వెళ్ళిపోయే వరకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మీకు సంబంధించిన జాగ్రత్తలు కొన్ని తీసుకుంటూ మీకు మీ పశువులకు ప్రొటెక్షన్ ఇస్తూ దాని రాకను పోకను గమనించు ఉండాల్సిందిగా కోరుతున్నాము.